ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ నెల చివరి వారంలో ఒక గురువారం ఆ మధ్యాహ్నం నేను చాలా అత్యవసరమైన సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది పేష్కార్ నాకు చెప్పిన విషయం ఏమిటంటే కర్ణాటక నుండి ఇరవై మంది సభ్యుల భక్తుల కుటుంబం ఒకటి వచ్చింది వాళ్ళంతా నూటెనిమిది బంగారు నాణ్యాలతో అంటే కాసులతో స్వామివారి కోసం ఒక కాసుల హారం తయారు చేయించారు ప్రతి ఒక్క కాసు మీద శ్రీవారి నామం అమ్మవారి నామం చెక్కించారు ఆ కాసుల హారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తుల కోరిక అంతేకాదు ఆ హారాన్ని ఆ మర్నాడే అంటే శుక్రవారం అభిషేకానంతరం స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా శ్రీవారిని ఆ అలంకారంలో చూసి తరించాలన్నది వారి తాపత్రయం నిజానికి అప్పటికే కొన్ని దశాబ్దాల కాలంగా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏ భక్తుడైనా స్వామివారికి తమ ముడుపును ఏ బహుమానం రూపంలో ఇవ్వాలనుకున్నా దాన్ని నేరుగా హుండీలో సమర్పించుకోవాలి లేదా వారు సంతృప్తి కోసం వారు ఆ బహుమానాన్ని ఆలయ అధికారులకిచ్చి రసీదు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఆ బహుమానం టీటీడీ ట్రెజరీకి పంపించబడుతుంది అలా కాక ఎవరైనా భక్తులు తాము తెచ్చిన బహుమానాన్ని స్వామివారికి చేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్మును దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది పాతకాలంలో రాజులు జమీందారులు ఇతర సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకొచ్చి శ్రీవారికి అలంకరింపచేయాలని పట్టుబడుతుండే నేపథ్యంలో ఈ నిబంధనని ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది ఈ నిబంధన గురించి పేష్కార్ అప్పటికే భక్తుల బృందానికి వివరించడం జరిగింది కానీ వాళ్ల ఆరాటం ఆవేదన ఈ నిబంధన వినిపించుకునేలా లేవు శ్రీనివాసుని ఆదేశాల మేరకే తాము ఈ కాసులహారం తయారు చేయించి వచ్చామని ఈ ముడుపు తనకు సమర్పించుకోవటంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోవాలని కూడా శ్రీనివాసుడే చెప్పాడని వాళ్ళు పేష్కార్తో పదే పదే విన్నవించుకున్నారట అతనికి ఏం చేయాలో తోచక నాకు ఫోన్ చేశాడు నేను సరే ఓ గంటలో నేనే అక్కడికి వస్తా లేవయ్యా అన్నాను అలాగే కొండ మీదకి చేరుకున్నాను ఆ భక్త కుటుంబాన్ని తీసుకువచ్చి పేష్కార్ నాకు పరిచయం చేశాడు కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఆ కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఒక ప్రాథమిక టీచర్ తన చిన్న జీతంతోనే అతను తన తల్లిదండ్రులని చెల్లెళ్లని తమ్ముళ్లని తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన స్థితి పేరుకు కొద్దిగా భూమి ఉన్నా అదంతా బీడుపడిందవటం వల్ల దానిమీద వచ్చే ఆదాయం శూన్యం ఆ నాగరాజారావు చెప్పిన కథ ఇలా ఉంది పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నాగరాజారావుకి ఒక రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై నాకు కాసుల్ పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు దాన్ని నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు గడిచాక ఒక ఉదయాన్నే ఎవరో భక్తులు అతని ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డూ ఇచ్చారు వెంటనే నాగరాజారావుకి ఆ ముందు రోజు రాత్రి కల జ్ఞాపకం వచ్చింది దాంతో కుటుంబ సభ్యులందర్నీ సమావేశపరిచి ఈ విషయం చర్చించాడు ఏం చేద్దామంటే ఏం చేద్దామంటూ అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ శ్రీనివాసుని ఉనికి పట్ల విశ్వాసం భక్తి ఉన్నవాళ్లే కానీ స్వామివారికి నూటెనిమిది కాసుల పేర్లు సమర్పించుకునేటంత స్తోమతు వాళ్ళకి లేదు కనీసం ఒక బంగారు కాసు చేయించే శక్తి కూడా లేదు ఏం చేయాలో తేల్చుకోలేక తర్వాత చూద్దాంలే అంటూ ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు ఆ రాత్రి మళ్లీ నాగరాజారావుకి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించారు మరోసారి తన అభీష్టాన్ని చేశారు ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు మర్నాడు కుటుంబ సభ్యులందర్నీ కూర్చోబెట్టాడు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకున్నారు ఒక వచ్చారు అదేమంటే రాగి హారం తయారు చేయించి అందులో అక్కడక్కడ కొన్ని వెండి కాసులు చేరుద్దామని మళ్ళీ ఆ రాత్రి నిద్రలో నాగరాజారావుకి శ్రీవారి దర్శనమిచ్చి బంగారు కాసల పేరు కానుకగా ఇయ్యవా అని మరోసారి నొక్కి చెప్పారు దీంతో నాగరాజారావు తట్టుకోలేకపోయాడు ఆ రాత్రి ఇంక పట్టలేదు ఎంత త్వరగా తెల్లవారుతుందా ఎంత వేగంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి పరిష్కారం వెతుకుదామా అన్న ఆరాటంలోనే ఆ మిగతా రాత్రి గడిపాడు తెల్లవారుతూనే మళ్ళీ కుటుంబమంతా కూర్చున్నారు ఇంట్లో ఆడవాళ్ల మంగళసూత్రాలన్నీ కలిపినా ఒకటి రెండు బంగారు కాసులు కన్నా చేయించలేమే నూటెనిమిది కాసులతో బంగారహారం ఎలా చేయించాలి ఎలా ఎలా అలా తర్జన భర్జనలయ్యాక సరే కానుక కోరిన ఇలవేలుపే ఈ సమస్యని కడతీర్చే మార్గం చూపిస్తాడు అనుకున్నారు అంతే ఆ రోజునుంచి తమ కుటుంబం అంతా రోజుకు ఒకసారి భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలన్నదే వారు తీసుకున్న నిర్ణయం ఆరు మాసాల పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ రోజుకి ఒక పూట ఉపవాస దీక్ష అవలంబిస్తూ వచ్చారు అలా కూడబెట్టిన సొమ్ముతో ఆరు మాసాల తర్వాత వాళ్ళు చేయించగలిగింది రెండు బంగారు కాసులు ఇంకా ఆరు కాసులు తయారు చేయించాలి నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుడి మీదే భారం వేశారు నిత్యం స్వామిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు ఈలోగా క్రమంగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి నాగరాజారావు తమ్ముడికొక ఉద్యోగం వచ్చింది ఆ మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అమల్లోకొచ్చి నాగరాజారావు పొలాల్లోకి సాగునీరు ప్రవహించింది రెండు మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళ బీడు భూముల్లో సేద్యం ఆరంభమైంది వేసిన పంటలన్నీ ఇస్తూ వచ్చాయి మెరుగుపడిన ఆర్థిక పరిస్థితితో బంగారు కాసుల సేకరణ ఉద్యమం పుంజుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకి వాళ్ల దీక్ష ముగింపుకొచ్చింది నూట ఎనిమిది కాసుల హారం తయారైంది ఉపవాసాలతో పొదుపు చేసిన సొమ్ము పంటల మీద ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము అలా అలా వాళ్ళు జీవించడం కోసం తిన్నది మినహా మిగతా ప్రతి రూపాయిని పోగు చేసి అణువణువున పొంగి భక్తి భక్తిభావంతో ఆ రూపాయల్ని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చిన రోజున మరోసారి తిరుమలేశుడు నాగరాజారావు కలలో దర్శనమిచ్చాడు అంతా కలిసే చేశారుగా హారాన్ని మరి అంతా కలిసే కొండకి వచ్చి నా ముడుపు చెల్లించుకోరా మీ హారంలో నన్ను దర్శించుకోరా అని స్వామివారు కోరారు ఇంకా విచిత్రం మీకేమైనా ఇబ్బంది వస్తే ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెబుతూ స్వామివారు ఒక మనిషిని చూపించి అంతర్ధానమయ్యారు అంతా విన్నాను శ్రీనివాసుడి పట్ల అనిర్వచనీయమైన నిర్మలమైన ఆ భక్తి స్వప్నంలో స్వామివారు చెప్పినట్లు అనిపించిన పలుకుల పట్ల అచంచలమైన విశ్వాసం ఆయన చెప్పినట్లు చేసి తీరాలన్న ఆరాటం నాగరాజారావు కుటుంబ సభ్యుల మొహాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అప్పటికే భక్తికి దారిద్ర్యానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ పదహారు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకి వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్ళటానికి ఖర్చులకు సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందట ఇలా చెబుతున్న నాగరాజారావుకి ఒక్కసారిగా ఏదో స్ఫురించింది మరుక్షణం ఆర్ద్రత ఆనందం నిండిన కంఠంతో మీరే మీరే నాకు కలలో వెంకటేశ్వర స్వామి చూపించిన వ్యక్తి మిమ్మల్నే కలుసుకోమని చెప్పాడు అంటూ నాగరాజారావు ఉద్వేగంతో నా చెయ్యి పట్టుకుని ఊపేశాడు నా కళ్ళు చెమ్మగిల్లాయి వారి పరిస్థితి అర్థమైంది ఆ కాసులహారాన్ని స్వామివారికి అలంకరింపచేయటానికి నిబంధనల ప్రకారం కావలసిన వర్తన ఇచ్చే స్తోమత లేదు సరికదా అభిషేకానంతరం దర్శనం చేయటానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించే పరిస్థితి కూడా వారికి లేదు వారికి ఉన్నదల్లా ఒకటే శ్రీనివాసుడు చెప్పినట్లు చేశాం కనుక ఆయన అభీష్ఠం నెరవేరేలా ఆయనే చూస్తాడు అన్న అపారమైన నమ్మకం నా హృదయాంతరాళాల్లో నాకు అంతుపట్టని స్పందన నాకు తెలియకుండా నా కంటి నుంచి భాష్పాలు ఏం జరుగుతోందో తెలీదు ఎందుకిలా జరుగుతోందో అర్థం కాలేదు కానీ ఆ కొండ మీద వెలిసిన స్వామి పట్ల వారికి గల విశ్వాసానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ స్వామి సేవకుడిగా నా మీద ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది నిబంధనల ప్రకారం వర్తన అడుగుదామా అంటే కనీసం రెండు లక్షల రూపాయలకి పైగా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది పోనీ వర్తన లేకుండా హారాన్ని స్వామివారికి అలంకరింపజేద్దామా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాంటి విచక్షణాధికారాలు లేవు విద్యుక్త ధర్మానికి విశ్వాసాల విలువలకి మధ్య అదొక సంఘర్షణ కానీ వారి మొహాల్లో ఆ భక్తి ఆవేదన ఆరాటం పదహారు సంవత్సరాల శ్రమ ఫలితంగా దక్కుతుందనుకుంటున్న మధుర క్షణం కోసం ఆర్తితో ఎదురుచూపులు చూస్తుంటే వీలు పడదు అని చెప్పలేకపోయాను వారి విశ్వాసం వమ్ము కాకుండా వారికి సహాయపడటమే న్యాయం అనిపించింది వారికి వారి స్వామికి మధ్య వాళ్ళు ఉందనుకుంటున్న అనుబంధాన్ని లేదనటానికి దాన్ని నిరాకరించటానికి మధ్యలో నేనెవర్ని అక్కడ నా ఉద్యోగం ఆయనకి ఆయన భక్తులకి నిష్కల్మషంగా సేవ చేయటమే గదా ఈ ఆలోచనలు రావటమే ఆలస్యం నేను పేష్కార్కి ఆదేశాలిచ్చేశాను వారి కోరిక ప్రకారమే కానియండి వర్తన చెల్లింపు నుండి వారిని మినహాయించండి ఆ ప్రకారం ఆ మర్నాడు అభిషేకం తరువాత స్వామివారిని ఆ కాసులహారంతో అలంకరించారు ఆ కుటుంబం అంతా గోవిందా అనుకుంటూ తనివి తీరా స్వామివారిని వీక్షించారు ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందం భక్తిపారవశ్యం ఏమని వర్ణించగలను ఆ తరువాత కొన్ని రోజులకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నేను చేసిన నిబంధనల ఉల్లంఘన గురించి వివరించాను పర్యవసానం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఎలాంటి పర్యవసానానికైనా సిద్ధపడున్నాను అయితే బోర్డు సభ్యులంతా దైవచింతన గల వాళ్లే కావడంతో నాగరాజారావు భక్తిగాథ వారిని కూడా కదిలించి వేసింది వెంటనే బోర్డు ఆ కాసులహారం విషయంలో నేను తీసుకున్న చర్యకి వేసింది అంతేకాదు భవిష్యత్తులో ఇలా ఎవరైనా పేద భక్తులు ఇవ్వదల్చిన బహుమానాల విషయంలో కూడా వర్తనికి ఇవ్వాలి అని కూడా తీర్మానించింది నాకిప్పటికీ అంతుపట్టని ప్రశ్నలలో ఇది కూడా ఒకటి ఎందుకలా జరిగింది ఏ శక్తి నాగరాజారావుకి కాసలహారం చేయించమని ప్రేరణ కలిగించింది తదనుగుణంగా నిర్ణయం తీసుకునేలా నాకు శక్తినిచ్చింది